పేరు మల్లికార్జున, ఆస్పరి మండలం పుడకమర్రి గ్రామం. నాకు 4 ఎకరాల పొలం ఉంది. దాంట్లో 1 ఎకరం ఉల్లి వేసిన, ఉల్లి వేసింటే మా పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతానికి ఒక ఉల్లి నాటు వేయడానికే 30,000 రూపాయలు అయింది. 30,000 అయినా కూడా ఇంతవరకు ఏ సంవత్సరమో రోగం రాని సంవత్సరం ఈరోజు వచ్చి సంవత్సరం వచ్చింది. అసలు అర్థం కానట్లే, ఈ ఏర్పురుగు అనేది అర్థం కాదు, ఏమనేది అర్థమే కాదు. మాకు ఏ మా ఇంతవరకు మాకు ఏ ఆఫీసర్స్ రాలేదు. అగ్రికల్చర్ ఆఫీసర్ అయితేనేమి, ఇంకో ఎవరు ఏవో అయితేనేమి, ఎవరు మాకు అసలు మా ఊరు దగ్గరికే రాలేదు. మా పరిస్థితులు ఎవరు చెప్పాలో అర్థం కావడం లేదు. మా బాధలు ఇట్లా బాధలు చూసే రాఘవేంద్ర, మాది పుడకలమర్రి గ్రామము, ఆస్పరి మండలం. గత వారం రోజుల నుంచి కూడా ఈ ఉల్లిలో అంతా సుడులు తిరిగి చనిపోతుంది. దీనికి ఏమి కారణం అనేది కూడా తెలియడం లేదు. దాదాపు నేను 3 ఎకరాలకు ఉల్లి సాగు చేశాను. గత ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడూ లేదు ఇటువంటి తెగులు, కానీ ఇది ఏమో అసలు అర్థం కావడం లేదు. దాదాపు 1 ఎకరాకు వచ్చేసి 30,000 పెట్టుబడి పెట్టి నాట్లు వేసినాము, ఇప్పటికే 30,000 అయింది. ఇక నుంచి ఇక్కడ పంట అయ్యే లోపల దాదాపు 1 లక్ష రూపాయల వరకు ఖర్చు వస్తుంది. మరి ఇది మధ్యలోనే ఇంత ఇట్లయిపోతే మాకు పెట్టుబడులు, మేము పెట్టిన పెట్టుబడులు ఏమో మాకు అసలు జరిగిన నష్టం, ఇంత నష్టం జరుగుతుంది. మేము ఎట్లా బతకాలి, ఎట్లా దీన్ని కంట్రోల్ చేసుకోవాలి అనేది కూడా మాకు కావడం తెలియడం లేదు. ఎందుకు ఎన్ని వేలు మా మందులు పెట్టేసుకుంటున్నాం, డైలీ పోయి కాసి కంట్రోల్ కావడం లేదు. ఒకరు ఏది పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి, ఎన్ని 3-4 సార్లు కొట్టినాం, అయినా కూడా కంట్రోల్ కావడం లేదు. మరి ఎందుకోసం ఇట్లా అవుతుంది అనేది మాకు ఎటువంటి అధికారులు కూడా ఇక్కడ వచ్చి మాకేం చెప్పడం లేదు. మరి ఇక్కడ పక్కనే ఉన్నటువంటి మా సచివాలయంలో కూడా వీళ్ళు, మన అగ్రికల్చర్గా వాళ్ళు కూడా మాకేం తెలియడం లేదు. మండలంలో కూడా ఉన్నారు కానీ వాళ్ళు కూడా మాకేం చెప్పడం లేదు. అవు ఎటువంటి ప్రాబ్లం మొత్తం మన జిల్లాలో ప్రతి ఒక్క విలేజ్లో వచ్చింది ఈ ప్రాబ్లం. మరి ఎందుకోసం వీళ్ళు మాకు తెలియడం లేదు కానీ చెప్పడం లేదు. మాకు ఇప్పటికైనా తెలిసి కొంచెం అధికారులు మాకు చెప్తే మేము దీన్ని కంట్రోల్ చేసుకునేదానికి వాళ్ళు ఏమైనా మాకు సలహాలు ఇస్తే మేము తప్పకుండా దీన్ని కంట్రోల్ చేసుకోగలం అని తెలియజేస్తున్నాం. కోటీశ్వర్ రెడ్డి, మాది ఆస్పరి మండలం పుటకమారి గ్రామం. నేను 3 ఎకరాలు ఉల్లి వేసిన, 3 ఎకరాలకు గాను 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టినాము ఇప్పటికే నాటేసేదానికే. అసలు ఈ వైరస్ రోగం అనేది అసలు అర్థమే కావడం లేదు. ఎవరూ రావడం లేదు, అగ్రికల్చర్ ఆఫీసర్ వాళ్ళు రావడం లేదు, చెప్పడం లేదు మాకేమి. ఆడ దేవనకొండ దగ్గర అట్లా కాడ పోయి కిసాన్ మల్ల అట్లా కాడ అడితే వాళ్ళేమో 3,000-4,000 పెట్టి మందులు కొట్టిస్తున్నారు, కానీ లాభం అనేది అసలు మాకు కనపడలేదు ఇంతవరకు. మొత్తం ఒక్క తాడు చింది ఈరోజు 1 మడబైకు ఉంటే రేపు 10 మడబైలకు వస్తుండదు ఇది. ఇంకా అసలు ఉల్లి పంట అనేదే చేతికి రావడం లేదు. అదే ఏదో ఆఫీసర్లు వచ్చి మాకు ఏదన్నా పెట్టుబడి చూపిస్తేనన్నా కొట్టుకుంటాము, లేదంటే 1 లక్ష పెట్టుబడి లాస్ అవుతుండము. వచ్చి చూపించిపోతే మాకు కూడా బాగుంటుంది. రాసిచ్చి మందులు ఏవి కొట్టాలో, ఏం కథ కంట్రోల్ అయ్యే పరిస్థితి ఉందా లేదా ఇది చెప్తే మేము కొట్టుకున్నాను కొట్టుకుంటాము. నా పేరు రంగప్ప, మాది ఆస్పర్ మండలం ముత్తుకూరు గ్రామము. దాదాపుగా 2 ఎకరాలు ఉల్లి సాగు చేసినాము. దానికి ఫస్ట్ పెట్టుబడి నాటు వేసేదానికి దాదాపుగా అంటే 40,000 దాకా ఖర్చు అయింది. తర్వాత కలుపులు కంట, మందులు కంట, పెట్టుబడుల కంట లాస్ట్కి పంట తీసేలోపు దాదాపు 1 ఎకరాకి వచ్చేసి 1 లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది. అయినా కూడా కష్టపడి ఏదో కూడా చేద్దామనుకుంటాం. కాకపోతే ఈ పైరుకి వచ్చేసి లోపల వేరుపురుగు మాదిరిగా అంతా సుడులు తిరిగి అంత ఉల్లి అంత వైరస్ మరి సోకింది. దీన్ని తీసుకొని పోయి మందుల షాపులో చూపిస్తే వాళ్ళు ఏదో ఒకటి ఇస్తున్నారు. దానికి ప్రతిసారి పోయిన వాళ్ళ 2,000-3,000 తగలగట్టిస్తున్నారు. తెచ్చి కొట్టినా కూడా 2-3 సార్లు కొట్టినా కూడా అదేం కంట్రోల్ అయితే లేదు. కాబట్టి దీనికి పరిష్కారం ఎవరు చూపుతారనేది మాకు అర్థమైతే లేదు. అగ్రికల్చర్ ఆఫీసర్లు ఎవరు పట్టించుకుంటారు లేరు. సచివాలయంలో అగ్రికల్చర్ ఆఫీసర్లు అసలు వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు మా పొలాల దగ్గరకు రారు, అడిగితే ఏం చూద్దాంలే అంటారు. అంతేగాని ఎవరు పరిష్కారం నాదులు లేడు మాకైతే. కాబట్టి దీనికి పరిష్కారం చూపాలని కోరుతున్నాం. పరిమండలం మునెమ్మ గారు, రైతులకు సమాచారము. ఫస్ట్ రైతు చేయవలసిన వ్యవసాయ పనులు, మనము ఇప్పుడు వేసిన పంటల్లో పత్తి, వేరుశనగ, మిరప పంటలు వేయడం జరిగింది. మనకు పత్తి పంటలో ఎక్కువ పచ్చదోమ తెల్లదోమ రావడం జరుగుతుంది. కాబట్టి ఆ దోమలకు మనము స్ప్రేయింగ్ ఎక్కువ కొట్టకుండా మన పద్ధతుల్లో, అంటే ఫస్ట్ వేప నూనెను స్ప్రే పిచికారు చేయాలి, తర్వాత పసుపు జిగురు అట్టలు పెట్టుకోవాలి, తర్వాత నీలపు రంగు అట్టలు కూడా పెట్టుకోవాలి, తర్వాత లింగాకర్షక బుట్టలు కూడా పెట్టాలి. లింగాకర్షక బుట్టలు పెట్టడం వలన మనకు
పురుగు రెక్క పురుగులు రాకుండా మనల్ని మన గులాబీ రంగు పురుగు రాకుండా మనం అరికట్టుకోవచ్చు. తర్వాత రైతులు పక్షి స్థావరాలు కూడా పక్షి నిలబడి ఏదైనా పురుగు వచ్చినప్పుడు తినడానికి కూడా పక్షి స్థావరాలు నిర్వహించాలి. ఇప్పుడు మనకు పత్తిలో ఎక్కువ మనకు దోమ జిగురు మనకు దోమలు ఎక్కువ ఉంది కాబట్టి రైతు కాండం పుయ్యి పద్ధతి అనే మనము చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే స్ప్రేయింగ్ ఎక్కువ కొట్టడం వల్ల వాతావరణ కాలుష్యం వస్తుంది. తర్వాత మనకు ఖర్చు కూడా అంటే పురుగు మందుల్లో ఖర్చు కూడా ఎక్కువ వస్తుంది కాబట్టి రైతులు కాండం పుయ్యి పద్ధతిని పాటించవలసిందిగా కోరుతున్నాం. అది ఎట్లా అంటే ఫస్ట్ మనం మోనోక్రోటోఫాస్ అనే మందుని తీసుకొని ఒక పాలు అంటే ఒక మూత వేసుకొని దానికి ఒక 4 మూతలు నీళ్లు కలుపుకొని ఒక డబ్బాలో ఒక దూదికి అంటే ఒక కట్టెకు దూది చుట్టుకొని ప్రతి కాండానికి అంటే ఒక ప్రతి చెట్టు కాండానికి పూసుకుంటా చుక్క పెట్టుకుంటా పోవాలి. అట్లా 20 రోజులకి మోనోక్రోటోఫాస్, తర్వాత 40 రోజులకి ప్రొఫినో ఇమిడాక్లోప్రిడ్, తర్వాత 60 రోజులకి మళ్ళీ మోనోక్రోటోఫాస్, తర్వాత 80 రోజులకి ప్రొఫినోఫాస్, అట్లా కాండం పుయ్యి పద్ధతి రైతులు చేయడం వలన ఖర్చు తగ్గుతుంది. ఎందుకు ఈ పద్ధతి చేయమంటున్నాం అంటే కాండం పుయ్యి పద్ధతి వల్ల మన పంట అంతా పురుగు రాకుండా మనం రక్షించుకోవచ్చు. స్ప్రే చేయడం వలన కూడా మనకి ఇబ్బంది కాబట్టి కాండం పుయ్యి పద్ధతి రైతులు పాటించవలసిందిగా కోరుతున్నాం. తర్వాత అక్కడక్కడ తెగులు కూడా వస్తున్నాయి, తెగులుకి సాఫ్ మందును స్ప్రే చేయవలసిందిగా కోరుతున్నాం. తర్వాత మైక్రో న్యూట్రియన్స్ కూడా డెఫిషియన్సీ వస్తున్నాయి, జింకు, తర్వాత మనకి గ్రౌండ్ నట్లు అయితే జింక్ డెఫిషియన్సీ ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి జింక్ సల్ఫేట్ అనే మందుని మనము పిచికారీ చేయవలసిందిగా రైతులకు. మెయిన్ రైతు ఇప్పుడు చేయవలసిన పద్ధతి ఏంటంటే ఈ క్రాప్ బుకింగ్, ప్రతి రైతు వేసిన పంటను మీ రైతులకు రైతులో ఉన్న రైతు భరోసా కేంద్రాల్లో, మీ ఊర్లో ఉన్న రైతు భరోసా కేంద్రాలలో మీరు మీ ఆధారు, మీ పాస్బుక్కు, మీ అకౌంట్ ఒరిజినల్ తీసుకొచ్చి మీరు ఫస్ట్ రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత తమ్ము వేసుకోవాలి. అలాగైతేనే ఈ క్రాప్ బుకింగ్ జరుగుతుంది కాబట్టి రైతులు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ క్రాప్ బుకింగ్ ద్వారా ప్రతి రైతు ఏ పంట వేశాడో అది పంట నమోదు చేసుకోవాల్సిందిగా మా రైతు భరోసా కేంద్రాల నుండి కూడా ఎరువులు సప్లై చేయడం జరుగుతుంది. తర్వాత మనం ఈ క్రాప్ బుకింగ్ నమోదు చేయడం జరుగుతుంది కాబట్టి రైతులందరికీ మేము విజ్ఞప్తి చేయడం ఏమంటే ఎక్కువ పురుగు మందులు వాడకుండా ఎక్కువ పైపాటి ఎరువులు కూడా ఎక్కువ కాంప్లెక్స్ ఎరువులు వాడుతున్నారు, వేయడం వల్ల కూడా మనకు అది ఉపయోగం ఉండదు కాబట్టి రైతు సూటి ఎరువులు మాత్రమే వాడవలను. సూటి ఎరువు అంటే యూరియా, డిఏపి అలాంటివి వాడాలా, కాంప్లెక్స్ చేస్తే సగం ఉపయోగపడుతుంది సగం ఉపయోగపడదు కాబట్టి మనకు పురుగు కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు సూటి ఎరువులను వాడవలసిందిగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. రైతులు మేము పోయినాము, పంట కూడా పరీక్షించడం జరిగింది. కుళ్ళు తెగులు ఎక్కువ, వేరు కుళ్ళు తెగులు వస్తుంది. ఆ కుళ్ళు తెగులకు భూమి ప్రాబ్లం ఉండడం వల్ల మెయిన్ ట్రైకోడర్మ విడి అనే ఒక పౌడర్ దొరుకుతుంది, దాన్ని బాగా పిచికారి మొక్క అంటే మొత్తము మనకు కావా పంటకు మొత్తం తరిచేలాగా ఫస్ట్ పిచికారి చేయాలి. M45 సాఫ్ కూడా బాగా పిచికారి చేయడం వల్ల కూడా అది రికవరీ అవుతుంది. తర్వాత ఆనియన్లో మనము ఫార్ములా 6 అంటే డెఫిషియన్సీ కూడా ఉంటుంది అంటే లోపాలు, మా సూక్ష్మ లోపాలు ఉంటాయి, ఆ లోపాలు సవరించడానికి రైతులు ఫార్ములా 6 కానీ మైక్రో న్యూట్రియన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల అవి కూడా పిచికారి చేయవలసిందిగా కోరుచున్నాం.